పడిపోయిన అబ్బా అయిపోయిన పని దెబ్బ తాకిన చేతికి అనుకున్నా స్కిడ్ అవుద్ది అనుకున్నా దన్నం పడిపోయినా ఆల్మోస్ట్ వచ్చేసాయి గైస్ ఎంత ఇంకొక 40 కిలోమీటర్స్ ఉంది 30 కిలోమీటర్స్ ఉంది వచ్చి ఇంకొక 40 కిలోమీటర్స్ ఉంది వచ్చేసాం అబ్బా ఇంకొక 20కి ఇంకొక 21 కిలోమీటర్స్ ఏముంది 21 కిలోమీటర్స్ ఎంత స్పీడ్ పోయినా అంతే 102 వస్తుంది చూద్దాం ఒకసారి మళ్ళీ కొట్టి 70 8 చూడండి ఫ్రెండ్స్ యాక్సిడెంట్ అయినట్టుంది చూస్తున్నారు కదా బాల్ మరి దారుణంగా యాక్సిడెంట్ నాలుగు ఇక్కడ ఉన్నోడు అవతల సైడ్ ఇటు సైడ్ ఉన్నోళ్ళు చచ్చి నాలుగు పక్క అవుట్ అయి ఉంటాడు ఇటు సైడ్ ఉన్నాడు ఇటు సైడ్ ఉన్నాడు పక్క అవుట్ అయి ఉండొచ్చు అసలు చూసారు కదా దారుణంగా వివచ్చింది కానీ ఫ్రంట్ ఏది గుద్దుకుందో అర్థం కావట్లేదు ఫ్రంట్ సైడ్ ఏం లేదు రెండు అటు సైడ్ ఉన్నాయి బండ్లు మరి ఫ్రంట్ ఏం గుద్దుకుందో అర్థం కావట్లేదు అంత స్పీడ్లో అసలుకి బతికితే గ్రేట్ సైడ్ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది అదంతా మొత్తం లోపలికి వెళ్ళిపోయింది అటు అదంతా సైడ్ది ఇంత గ్యాప్లో బాగానే వచ్చింది ఆటోలు కూడా ఇంత దూరానికి వచ్చినాయి ఆటోలు అసలు ల్యాండ్ మార్క్ ఉండదు ఏముండదు ఇక్కడ ఎలా కదా ఓకే ఇది వచ్చినప్పుడు ఇది ఇంకో ఊరు అనుకుంటా లోపల ఇది ఇంకో ఊరు ఉంది ఇదేంది ఎక్కడనే అంటే లొకేషన్కి అది వచ్చేసాము పోనీనా ఇంకా పోవాలి ఓకే మా బ్రదర్ నడితే బ్రదర్ చూపిస్తా అన్నాడు వెళ్దాం ఇక ఛార్జింగ్ లేదు బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోయింది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫస్ట్ అదే నా దానికి ఛార్జింగ్ ఇస్తే ఛార్జింగ్ పెట్టేస్తుంది చెప్పా దీనికి ఇది ఉంది కానీ ఛార్జింగ్ ఎక్కట్లేదు నాకు ఇది ఇది సెట్ చేసి ఛార్జింగ్ ఎక్కిస్తాను బండి ఆన్లో పెట్టని చేస్తాను హాఫ్ అన్ అవర్ ఆన్లో పెట్టి ఛార్జింగ్ ఎక్కిస్తాను దీనికి ఉంది ఛార్జింగ్ ఇంకా దీనికి ఉంది ఇది బట్ పోయింది కానీ దీనికి ఛార్జింగ్ ఉంటుంది ఆప్షన్ దీంతో మన ఛార్జింగ్ ఇట్లా ఎక్కిస్తా ఛార్జింగ్ ఎక్కిస్తా అయిపోతుంది నాకు ఫాస్ట్ అని చివరికి వచ్చేసాం ఫ్రెండ్స్ చివరికి అయితే వచ్చేసాము ఇంకా కొంచెం దూరం ఉందంట ఏంచి మాత్రం బై వాక్ వెళ్ళాల్సింది కదా ఏంచి బై వాక్ వెళ్ళాలి బై వాక్ వెళ్తున్నా ఆల్మోస్ట్ బండి ఇక్కడ అక్కడ ఆపేసి మొత్తం బై వాక్ వేయించి లోపలిదాకా ఇప్పటికే లేట్ అయిపోయింది అంటారు అందరూ ఏంటి ఇప్పుడు ఎంత లేట్ వచ్చారు అంటే అక్కడ అన్నీ చూసుకొని లోపల లేట్ అయింది అన్న బట్ ఇక్కడ కూడా రాజన్న ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ కూడా రాజన్న ఫ్యాన్స్ లైక్ నా ఛానల్ ఓపెన్ చేసిర్రు
నా ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేసిర్రు. బ్రో తెలు పుంజు కదా అంటే అవును బ్రో అప్పుడు రాజంతో ఉంటాం మేము. ఓకే వాళ్ళు కూడా ఖుషిగా ఇక్కడ తీసుకొచ్చిన్నాను. వాళ్ళే తీసుకొచ్చి అంటే నాకు సగం దూరం తెలుసు, మిగతా సగం దూరం వాళ్ళు తీసుకొచ్చిన్నాను ఇక్కడ దాకా. లైక్ సౌండ్ వింటున్నా, అంత సౌండ్ వస్తుంది వాటర్ సౌండ్. మునలేనా? మరి అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. అరే మహేష్ ఫోన్ చేసి అడుగు ఏడు చేస్తున్నా, ఫోన్ చేస్తుడు. బాయ్కి వచ్చేసాము. విజయగడ్ ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది వాటర్ ఫాల్స్ దగ్గర. నా వల్ల అవ్వట్లేదు ఫ్రెండ్స్, అస్సలు పోతా అంటే వస్తూ ఉంది. ఇంకా ఇప్పుడు ఏంచి ఇది ఎక్కుకుంటూ వచ్చినాం అక్కడి నుంచి. సెంటర్కి వెళ్ళాలంటే ఇంకా వెళ్ళాలంట. ఓయ్ చూస్తున్నారు కదా, వా చివరికి వచ్చేసాను వాటర్ ఫాల్స్ దగ్గరికి. అది మన గ్యాంగ్ అమ్మా, చివరికి వచ్చేసాను కానీ మరి దాన్నది అబ్బా. వాటర్ ఫాల్ వాటర్ చాలా ఫోర్స్ వస్తుంది, కష్టం చూస్తున్నారు కదా. చెట్టుగాళ్ళు అయ్యా అమ్మో, థ్యాంక్ గాడ్ షూ చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. నార్మల్గా చెప్పు లాంటివి వేసుకుంటే అస్సలు వేసుకోవద్దు, చెప్తున్నాను. చెప్పు లాంటివి మాత్రం అస్సలు వేసుకోకండి అబ్బా. మీరు చెప్పు లాంటివి వేసుకొని వద్దామనుకుంటే మాత్రం రాకండి, జారిపోతే చెప్పులు అయితే. చూస్తున్నారు కదా ఎలా ఉంది అమ్మా. వాడు ఆగనే ఆగట్టు, వచ్చాడు వచ్చి డ్రెస్ ఇప్పిస్తున్నాను వాడు. అరే ఎక్కడ చచ్చారా? ఓకే కింద నుంచి దిగాలండి ఇప్పుడు నేను. అమ్మో ఏంది ఇంత భయంకరంగా ఉంది. పడిపోయినబ్బా, అయిపోయిన పని దెబ్బ తాకిన సరికి అనుకున్నాయి స్కిడ్ అవుద్ది అనుకున్నా దన్నం పడిపోయినా. జాగ్రత్త, ఇంకా నా ఎంత ఇంకోడు దెబ్బలు ఏం తాకలేదు ఉంటుంది. అది ఆయన చూసారు కదా అన్న వాళ్ళు చేపలు అన్నయ్య ఏంటి చేపలు పడుతుంది వాటర్ ఫిషింగ్ చేస్తారు ఇక్కడ మీరు ఉన్నా ట్రిప్పింగ్ చేస్తా. అన్న వాళ్ళు ట్రిప్పింగ్కి వచ్చారు, అన్న వాళ్ళు ట్రిప్పింగ్కి అయితే వచ్చారంట. ఎంజాయ్ చేస్తారు. ఎట్లుందన్నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. నన్ను అయితే బాగా ఎక్స్పీరియన్స్ చేస్తాను. నెక్స్ట్ మనం చేద్దాం ఇప్పుడు ఎంజాయ్ ఎంజాయ్మెంట్ మనం చేద్దాం. ప్యూర్ తెలుగు కెమెరా అన్న, ప్యూర్ తెలుగు కెమెరా, ప్యూర్ తెలుగు కెమెరా. జాగ్రత్త అన్న, వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ నేను కూడా వెళ్ళబోతున్నా లోపలికి, నేను కూడా వెళ్ళబోతున్నా. పర్లో ఉంది, థ్యాంక్స్. చాలా హ్యాపీ అబ్బా, నాకు ఇచ్చే ఫీల్ లైక్ చాలా మర్యాదగా నన్ను మంచిగా చూసుకుంటున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత వ్యూ బాగుందో, ఇదంతా వ్యూ. చూస్తున్నారు కదా అస్సలు ఎంత ఉందంటే చూడండి, ఎంత బాగుంది చూడండి. ఆ వ్యూ నాకు చాలా బాగా నచ్చింది కదా.
చూస్తున్నారు కదా, ఇప్పుడు అక్కడ పోదామనుకుంటున్నా కానీ మేము పోలేకపోతున్నాం. అక్కడికి అక్కడ పోవడానికి ఛాన్స్ లేదు మాకు. ఇప్పుడు మళ్ళీ రౌండ్ అప్ తిరిగి మొత్తం తిరిగి రావాలంట. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళిపోతుంది, అక్కడ దాకా వెళ్తాం మన వాటర్. వా చూస్తున్నా కదా వ్యూ చూడండి ఫ్రెండ్స్, వాళ్ళకి వెళ్దాం. అక్కడి నుంచి వెళ్దాం అనుకుంటున్నాను బట్ అక్కర్లేదు. మేము అక్కడికి వెళ్దాం అనుకుంటాం. మేము సెంటర్లో ఉంది వాటర్స్ చూసారా, అక్కడికి వెళ్దామని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే పోవడానికి ఛాన్స్ అయితే లేదు, పోవడానికి ఛాన్స్ అయితే లేదు. చూస్తున్నారు కదా ఆ వ్యూ చూడండి, ఎంత బాగుంది చూడండి. లైక్ ఎలా ఉంది, నచ్చిందా మీ అందరికి? ఎలా ఉందో అసలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. లోపలికి దిగుదామని దీనికి మొత్తం కవర్ ప్యాక్ చేసా, కానీ లోపల దిగడానికి ఛాన్స్ లేదు. నార్మల్గా ఒకటి పట్టుకొని దిగితే ఒకటి ఏదైనా ఒకటి పోవాల్సింది బయటికి. నేను కెమెరా పట్టుకొని దిగినానుకో, కెమెరా అన్న పోతా నేనైనా పోతా. అట్లా ఉంది సిచ్యువేషన్. ఇక్కడ మొత్తం జారిపోతున్నాయి బండలు, అయితే ఇట్లా అడుగు పెడితే జారిపోతున్నాయి. చాలా కష్టం, చాలా అందరూ కింద పడ్డారు, రెండు కింద పడ్డారు. కొత్తగా బ్యాక్ బాగా దాటి చూడండి. ఓకే గాయ్స్, మన పైకి అయితే వచ్చాం, మా బండ ప్లేస్లో పిచ్చగాడికి అయితే వచ్చేసాం. ఇంకా ఈడికి చాలా దెబ్బలు తగిలి వచ్చేసాము. ఈ వీడియో ఇక్కడికి ఎంజాయ్ చేద్దాం, ఈ వీడియో ఇక్కడికి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా అలా అవ్వట్లేదు, మేబీ వర్షం పడితే ఇంకా తీయలేదు కదా, అందుకనే వీడియో ఇక్కడ ఎంజాయ్ చేస్తా. ఓకే సీ గాయ్స్, బాయ్ బాయ్ అందరికీ. అండ్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. ఓకే మీరు లైక్స్ షేర్లు మంచి చేస్తే ఓకే నెక్స్ట్ వీడియో నేను ఇంకా మంచి చూస్తా, బెస్ట్ చూస్తా, ఇంకా బెస్ట్ వాటర్ఫాల్స్ ఇంకా ట్రై చేస్తా. ఓకే సీ గైస్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్ అందరికీ.